సిటీ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా 10,000 ఇస్తా అని చెప్పి మోసం చేసిన కేసీఆర్ మళ్ళీ ముంపు ప్రాంతంలో ఉన్న అమాయక గిరిజనులను కూడా మోసం చేయడం నిజంగా కూడా బాధాకరం, సిగ్గుచేటు. ఓ వైపు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు మాట్లాడుతూ ఉంటారు. కేటీఆర్ కాలు జారిన సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సంబరాలు చేసుకున్నారు. మంత్రి అంటాడు నాకు సంబరాలు చేయొద్దు అని అంటాడు. సంబరాలు చేయొద్దు అని చెప్పినా కూడా ఎవరెవరైతే టికెట్లు రావో వాళ్ళను బ్లాక్ లిస్ట్ లో పెట్టిన హనుమాని జిల్లో వాళ్ళు మాత్రమే సంబరాలు జరిపినట్టు అవబడ్డది. ఒక ఆయన మెట్లు ఎక్కుతాడు, ఒక ఆయన సంబరాలు జరుపుతాడు, ఒక ఆయన బ్లడ్ డొనేషన్లు తెస్తాడు. మరి పుట్టినరోజు తప్ప మిగతా రోజులలో మీకు సమస్య అసలు గుర్తుకు రాదా? వరంగల్ లో ఎన్నో సమస్యలు ఉండగా వానకాలం వస్తుందని తెలిసిన తర్వాత కూడా మరి స్థానిక శాసనసభ్యులు మేము పర్యటిస్తే తప్ప ఇక్కడ వెనక అభివృద్ధి గుర్తుకు రాదు. వరంగల్ చౌరస్తాలో ఈ వర్షాకాలం అభివృద్ధి పనులు స్టార్ట్ చేసిండు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత వాడ బురదతో మునిగిపోయి ఉన్నది. ఇంతకన్నా ఇంకా ఏమభివృద్ధి ఉన్నది? ఏమున్నది? ఇక వరంగల్ లో సంబరాల సందర్భంగా ఎర్రబెల్లి దయాకరరావు గారు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీలో చదువుకున్న వాళ్ళు లేరు, తెలివి లేదు, ఇది కుటుంబ పాలన అంటాడు. నిజంగా దయాకరరావు గారు వాస్తవం. మరి చదువు ఎవరికి లేదు, అంగూట మంత్రి ఎవరో రాష్ట్రం మొత్తం చర్చించుకుంటాను. ఇక మీకు చదువు వస్తుందో రాదో నా స్థాయికి నేను చెప్తే మీరు సిగ్గుపడు కాదు, చెప్పడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇంకా అసలు విషయం నాకు తెలియదు. రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రధానమంత్రి పదవి తీసుకోకపోగా కనీసం మంత్రి పదవి కూడా ఆశించలే. ఇవాళ వీళ్ళకో మంత్రి, వీళ్ళకో ఎంపీ, అల్లుడో మంత్రి, ఇక చెప్పుకుంటూ పోతే కుటుంబ పరిపాలన కాదా వాస్తవం కాదా చెప్పాలి. వాస్తవానికి ఇవాళ కేటీసీఆర్ అనే వ్యక్తి ఎప్పుడు చస్తే ముఖ్యమంత్రి ఎప్పుడేదో అని కొడుకు చూస్తాడా, లేకపోతే రాహుల్ గాంధీ గారు చూస్తాలా? కనీసం సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. మీరు పెట్టుకున్న సంబరాలు మీ మంత్రిని ప్రసన్నం చేసుకోవడం కోసం, అది మాట్లాడగా కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు? కాంగ్రెస్ పార్టీ విలువలకు కట్టుబడ్డ పార్టీ. మీ లెక్క ఒక్క తండ్రి పుట్టిన నేను టీడీపీలోనే ఉంటా అని చెప్పి పార్టీ మారిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు లేదు. అవకాశవాదులు కాదు మీ లెక్క. మీరు, మీ కేసీఆర్, మీ కేటీఆర్, ఆ పార్టీలో ఉన్న అందరూ కూడా అవకాశవాదులు, తెలంగాణ ద్రోహులు. ఎవరు తెలంగాణ ద్రోహులు కాదన్న మంత్రులలో? అందరు తెలంగాణ ద్రోహులు. ఇలా తెలంగాణ ఉద్యమకారుల రక్తపు కూడు తినుకుంటూ ఇలా జలసాలు చేసుకుంటూ తిరిగే మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. కొంచెం చదువుకున్న వాళ్ళ లెక్క మాట్లాడండి. మీకు చదువు రాదు కాబట్టి చదువుకున్న వాళ్ళ దగ్గర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.